అండి నమస్తే నేను మీ విజయ ఈ రోజు నేను వెన్న పోస్తో వంకాయ టమాటా కర్రీ చేసి చూపిస్తున్నానండి వెన్న పోస ఈ వంకాయలు శుభ్రం చేసి కడిగేసి పెట్టేసానండి నేను ఇట్లకి ఆయిల్ రాసి కాల్చేసుకోవాలి బొగ్గుల పొయ్యి మీద అయితే బాగుంటుందండి కానీ బొగ్గులు దొరకలేదు ఇప్పుడు నాకు బొగ్గుల పొయ్యి ఉంది కానీ అందుకే స్టవ్ మీద కాల్చుతున్నాను నేను ఇప్పుడు దీనికి ఆయిల్ పట్టించేద్దామండి వంకాయలకు అన్నిటికి ఆయిల్ పట్టించేసి పొయ్యి మీద కాల్చేసుకుందాం స్టవ్ మీద స్టవ్ వెలిగించుకుందామండి ఇలా కాల్చేసుకుందాము అన్నీ ఇలాగే రాసుకుందామండి ఆయిల్ అన్నీ ఇలాగే రాసేసి శుభ్రంగా కాల్చేసుకుందాము పచ్చిపులుసుకి ఎలాగైతే కాల్చుకుంటామో అలాగే కాల్చేసుకోవాలండి ఇవి కాకపోతే అవి నీటిలో వేసి తొక్కలు వస్తాము దీనికి అలా నీటిలో వేయకూడదండి మామూలుగా చల్లారాక తొక్కలు చేసుకోవాలి మొత్తం ఈ వంకాయలన్నీ ఇలాగే కాల్చేసుకుందామండి వంకాయలన్నీ ఇలా కాల్చేసుకున్నామండి చల్లనిద్దాం ఈ లోపల మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాము బాండి పెట్టుకుందాం పొయ్యి మీద వెనపోస వేసుకుందామండి వెనపోస బాగుంటుంది ఈ కూరకే ఎక్కువ వేయాలండి అదే నేను ఎక్కువగా చేస్తున్నాను కదండి వంకాయలు ఎక్కువ కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేను ఇది కాగి వరకు ఇవన్నా కరిగే వరకు ఆగుదాము ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందామండి కరిగే వరకు ఆగుదాము వెన్న కూడా కరిగే వరకు ఆగుదాము వెన్న కరిగిపోయిందండి కొంచెం కరివేపాకు వేసుకుందాము అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలండి ఒక రెండు పెద్ద వెల్లుల్లిపాయలు ఇలా సన్నగా ముక్కలు చేసుకోవాలి ఇవి కూడా వేసుకుందాము ఇవి కొంచెం వేగాలి కొంచెం వేగినాయండి వెల్లుల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలండి సన్నగా తరిగిన ఒక 5 పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలండి ఆ వంకాయలు సరిపడా అంటే నేను 3 కోసాను ఉల్లిపాయలు బాగా వేగాలండి సిమ్లో పెట్టుకుని వేయించుకుందాము బాగా సన్నగా తరగాలండి ఉల్లిపాయలు ఈ కూరకి అలాగే టమాటాలు కూడా సన్నగా తరగాలి ఉల్లిపాయ ముక్కలు తరుక్కోవాలి ఇవి బాగా వేగి వరకు వేడి చేద్దామండి సిమ్లో పెట్టి వేయించుకుందాము పెట్టుకుని వేయించుకుందాము బాగా సన్నగా తరగాలండి ఉల్లిపాయలు ఈ కూరకి అలాగే టమాటాలు కూడా సన్నగా తరగాలి ఉల్లిపాయ ముక్కలు తరుక్కోవాలి ఇవి బాగా వేగి వరకు వేడి చేద్దామండి సిమ్లో పెట్టి వేయించుకుందాము ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఎరగే వేగే లోపలండి ఈ వంకాయలో కాల్చాను కదండి నేను ఆయిల్ పెట్టి ఈ తొక్కది వేసుకుందాము తొక్కది వేసుకొని ఇలా వాటర్లో వేయకూడదండి ఇవి పచ్చిపులుసుకు వేసినట్టు వాటర్లో వేసి వలకూడదు ఇలా ఒలిచేసుకోవాలి ఇలాగా కాల్చేసి తెల్లారే కానీ ఇవన్నీ ఇలాగే ఒలిచేసుకొని చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయండి ఇప్పుడు టమాటాలు వేసేద్దాము ఇవి కూడా బాగా వేయించేసుకుందాము ఎర్రగానే అదే మెత్తపడాలండి బాగా ముక్క మెత్తపడేది వేయించుకుందాము బాగా మగ్గిపోయినాయండి టమాటా ముక్కలు ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము అలాగే కొంచెం ఉప్పు స్పూన్ వేస్తున్నానండి చాలా పోతే మళ్ళీ వేసుకుందాం అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పౌడర్ అండి ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ బాగా కలిపేసుకున్నామండి దీనిలో బాగా వేగిపోయినాయండి ఇవన్నీ ఇప్పుడు ఈ వంకాయలు కాల్చుకున్నాం కదండి నేను పై తొక్కంతా తీసి ఇలాగా చాకతో ఇలా ముక్కల కింద చేశానండి ముక్కల కింద చేసేసుకున్నాను ఇవన్నీ ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసుకుందాము
చాల బాగుంటదండి ఇది చపాతి పుల్కా రైస్ అన్నిటిలో చాల బాగుంటది కూర వెనపోస్తో చేసాం కదండి అందుకని చాలా రుచి వస్తుంది కూర చాలా బాగుంటది ఎన్ని కొలు తినాలనిపిస్తుందండి ఇదంతా బాగా దీన్ని పట్టిలాగా ఏం చేసుకుందాము సిమ్లో పెట్టేద్దామండి స్టవ్ని ఒక పది నిమిషాలు మగ్గనిద్దామండి ఇలాగా బాగుంటది పది నిమిషాలు అయిపోయిందండి ఇది బాగా మగ్గిపోయింది అయిపోయినట్టు ఇంకా అయిపోయింది ఇంకా కొంచెం కొత్తిమీర చల్లేద్దామండి పైన స్టవ్ ఆఫ్ చేసేద్దాము వెన్నపోస్తో వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి ఉంటానండి నమస్తే